వీఆర్ విశాఖపట్నం పార్లమెంటరీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కంటెస్టెంట్స్ రిక్వెస్టెడ్ ద ఆనరబుల్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ రిటర్నింగ్ ఆఫీసర్ కలెక్టర్ అండ్ ద అబ్జర్వర్ అమిత్ షాజీ అండ్ మల్లికార్జున్ టు గ్రాంట్ అస్ యాక్సెస్ లైవ్ లింక్ వెబ్ కవరేజ్ యాక్సెస్ టు వాచ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ విత్ దిస్ 7 స్ట్రాంగ్ రూమ్స్ దట్స్ వాట్ ఐ ఆర్గ్యూడ్ ఇన్ ద ఆనరబుల్ ఏపీ హైకోర్టు అండ్ గాట్ ది ఎలక్షన్ పోస్ట్పోన్ టు 4th ఫేజ్. మేమేం అడుగుతున్నామంటే 21 రోజులు మేము వాచ్ చేయలేము. ఈ లింకులు ఉంటే, మాకు లైవ్ లింక్ ఉంటే, మేము ఇంటి దగ్గర నుంచి మా టీముల ద్వారా మేము ఏదైనా కరప్షన్ జరగకుండా అబ్జర్వ్ చేయడానికి వీ హ్యావ్ రిక్వెస్టెడ్ దెమ్. రిటర్నింగ్ ఆఫీసర్ రిక్వెస్టెడ్ 1 అవర్ ఫర్ రెస్పాన్స్ ఇన్ ద పాస్ట్. మీ పేరండి? నా పేరు హరి గణేష్ గారు. ఏమన్నారు చెప్పండి, మీకు ఇచ్చారు కదా. హరి గణేష్ అండి, నేను 2019 నార్త్ నియోజకవర్గం ఎమ్మెల్యే కింద పోటీ చేసినప్పుడు మాకు అందరికీ కూడా నార్త్ నియోజకవర్గం ఆర్ఓ గారు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి మీరు సీసీ కెమెరాలు ఎప్పుడైనా ఆపరేట్ చేసి చూసుకోవచ్చు, మా ఎక్కడ ఫుల్ సేఫ్ గా ఉంటుంది, ఎటువంటి ఫైర్ అయినా ఏదైనా థెఫ్ట్ అయినా చేంజింగ్ అయినా ఏదైనా సరే మీకు డిస్ప్లే ఉంటుందని చెప్పారు. అలా చెప్పినప్పుడు ఇప్పుడు ఇవ్వడానికి మేము అడుగుతున్నాము. ఇప్పుడు మాకు ఆ ఫెసిలిటీ కల్పించమని అడుగుతున్నాము. కల్పించకపోతే అది చాలా బ్యాడ్ మేము. ఎందుకంటే ఎలక్షన్ ఆఫీసర్స్, సిఆర్పిఎఫ్ స్టాఫ్ మొత్తం అందరూ వారే. సో అవన్నీ చెప్పడానికి టైం లేదు. వారిని ఇంటెగ్రిటీ క్వశ్చన్ చేయకుండా క్యాండిడేట్లు అయిన మేము 33 మంది ఎంపీ క్యాండిడేట్లు ఎమ్మెల్యే క్యాండిడేట్ లైవ్ లింక్ అడుగుతున్నారు వారు. అందుకే నేను వెళ్ళిపోతుంటే ఆపి మీరు కూడా జాయిన్ అవ్వండి సార్ అంటే, నేను వారి తరపుని, నా తరపుని, అందరి తరపుని వీఆర్ రిక్వెస్టింగ్ అండ్ డిమాండింగ్ ద సీసీటీవీ వెబ్ కెమెరా యాక్సెస్ లైవ్ ఫ్రమ్ నౌ టిల్ June 4th కౌంటింగ్. అంతేకాదు, ఇప్పటికీ ప్రజాస్వామ్య వ్యవస్థలో, నా పేరు డాక్టర్ జాలాది విజయ, ప్రజాస్వామ్య వ్యవస్థలో పబ్లిక్ గా ఓటింగ్ జరుగుతుంటేనే గుంపులు గుంపులుగా ఉండి ఒకళ్ళు కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకుండా అంత రిగ్గింగ్ జరుగుతూ ఉంటే చూస్తూ ఉన్న ఈ వ్యవస్థ, ఈ ప్రభుత్వాలు, ఈ ఆఫీసర్స్ మీద మాకైతే నమ్మకం లేదు. నమ్మకం లేదు కాబట్టి మేము అడుగుతున్నాం, లింకులు కావాలని అడుగుతున్నాం. ఈరోజు సార్ చెప్పినట్టు 40 రోజుల పాటు అవి ఎక్కడో ఒక మూలన ఉంటే ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. అక్కడున్న అంత గవర్నమెంట్ వాళ్ళకి సంబంధించిన ఆఫీసర్స్ వాళ్ళు ఉంటే మేమేం చేయాలి? ఏ రోజు ఎలాంటి న్యూస్ వస్తుందో మాకే తెలియని పొజిషన్. అలాంటప్పుడు మేము దానికోసం లింకులు అడగడంలో తప్పు లేదు. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అంటాం కాదు, మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది మా హక్కు, మా హక్కుని మేము చెప్పుకుంటున్నాం. నేను విశాఖ సౌత్ నుంచి ఇండిపెండెంట్ కండిడేట్ గా కంటెస్ట్ చేస్తున్నాను ఎలక్షన్.